హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మనకు ఏపీలో పెన్షన్దారులకు సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారు. పెన్షన్ల పెంపుకు సంబంధించి డీటెయిల్స్ అండి. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పని నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతానండి. సో పెన్షన్ దారులకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీ మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. చూసుకున్నట్లయితే భారీగా పెరగనున్న ఉద్యోగుల పెన్షన్ వ్యయం అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే గత ఆర్థిక సంవత్సరంలో పెన్షన్ ఖర్చు 20,326 కోట్ల రూపాయలు, 2024 సంవత్సరంలో 25,520 కోట్లకు పెరుగుదల, 2031 నాటికి 34,250 కోట్లకు చేరుతుందని చెప్పేసి అంచనా అయితే వేస్తున్నారు. ద్రవ్య విధాన పత్రంతో ఆర్థిక శాఖ వెల్లడైతే చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యోగుల పెన్షన్ల భారం రాష్ట్ర ప్రభుత్వంపై భారీగా పెరిగిపోతుంది. పదవీ విరమణ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెన్షన్ల వ్యయం ఏటా 1,000 కోట్ల రూపాయల మేర అయితే పెరిగిపోతుందని ఆర్థిక శాఖ విడుదల చేసిన ద్రవ్య విధాన పత్రం వెల్లడించింది. ముగిసిన ఆర్థిక 2021-22 సంవత్సరంలో పెన్షన్లలో ఖర్చు 20,326.67 కోట్లు ఉండగా 2024 సంవత్సరంలో ఏకంగా 25,520.4 కోట్లకు అయితే పెరిగిపోతుంది. అంటే 5,000 కోట్లకు పైగా పెరుగుతుంది. 2031వ సంవత్సరం నాటికి ఈ ఖర్చు అనేది ఏకంగా 34,000 కోట్లకు అయితే పెరుగుతుందని చెప్పేసి ఆర్థిక శాఖ తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుండి 62 ఏళ్లకు పెంచడంతో 2021 సంవత్సరానికి సంబంధించి 2023 సంవత్సరాల్లో రిటైర్ అయ్యే ఉద్యోగులు లేరు. అయితే 24 సంవత్సరం నుంచి పదవీ విరమణ చేసే ఉద్యోగుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంటుంది. 24 నుండి 31 నాటికి 1.17 లక్షల మంది పదవీ విరమణ చేయబోతున్నారు. సో ఈ నేపథ్యంలో పెన్షన్ల వ్యయం కూడా భారీగా పెరుగుతుందని చెప్పేసి ద్రవ్య విధానం పత్రం అయితే స్పష్టం చేసింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా మనకు ఏపీలో ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారో వీళ్ళందరికీ సంబంధించి పెన్షన్ల వ్యయం అయితే పెరగబోతుందండి. సో ఇప్పుడు మనకు ప్రజెంట్ వచ్చేసి 20,326 కోట్ల రూపాయలు అయితే ఉంది. 24 సంవత్సరానికి మనకు ఒక 25,000 కోట్లకు అయితే పెరుగుతుంది. నెక్స్ట్ 31కి వచ్చేసి 34 కోట్లు, ఈ విధంగా పెరుగుతూ పోతుంది. అయితే ఇక్కడ మనకు 2031 నాటికి 1.17 లక్షల మంది పదవీ విరమణ అయితే చేయబోతున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ వీళ్ళకు కూడా మనకు పెన్షన్ అనేది పెంచి ఇవ్వబోతున్నారు. సో ఇదండి మనకు ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం రిటైర్ అయ్యే ఉద్యోగులకు సంబంధించి చెప్పినటువంటి అదిరిపోయే శుభవార్త. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.